चित्तूर जिल्ला कुप्पम नियोजकवर्ग इंचार्ज भरत् आध्वर्यंलो वैएसआर आसरा चेक्कुल पंपणी कार्यक्रम निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు। అనేక కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించి గ్రామ సచివాలయం గాని ఆర్థిక గాని అలాగే టీవీ డిఆర్డీ శ్రీమతి తులసి మేడం గారు వారి ద్వారా పెద్దలందరూ కూడా ఈ యొక్క చిత్తూర పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు। అలాగే మన రాయలసీమ ప్రాంతానికి గర్వకారణం షూటింగ్ బాల్లో మన కుప్పం నియోజకవర్గం సంబంధించినటువంటి ఇద్దరు చిన్నారులు అద్భుతమైనటువంటి పెద్ద పెంచారు। అలాగే ఎం భారతి అనికెర గ్రామం పిడి మురళీధర్ గారు అలాగే వీళ్ళు కేఎన్ ప్రీతి గారు చైర్మన్ గారు మన ఎమ్మెల్యే మదనపల్లి శ్రీనివాస్ భాషా గారు అలాగే మదన పలన్నేరు ఎమ్మెల్యే గారు వెంకయ్య గౌడ్ గారు పెద్దలందరూ కూడా సామాజిక కార్యక్రమాల్లో నేను సైతం అంటూ భరత్ గారు తన తండ్రి గారి పేరు మీద ఈ యొక్క డాక్టర్ కే చంద్రమౌళి ఐఎస్ రిటైర్డ్ అండ్ ఇంద ఆసరా ఉంగ వీట్ల చేయుత వర్గ పెరియవల్కు ఎవలో వరు ఇంద అంజి వర్షతుల ఉంగ ఒరు వీట్ల ఎవలో వరు పోదు సొలుగ ఇంద అంజి వర్షతుల ఎవనిట్ ఇది వందకిరు ఎవలో ఉన్న అమ్మఒడి కింద ఇస్తా ఉన్నారు। అదే విధంగా చేయుత పథకం ద్వారా ఈ రోజు మెయిల్ చేస్తా ఉన్నారు। రైతులకు కూడా ఈ రోజు రైతు భరోసా కింద ఈ రోజు అన్ని కూడా కార్యక్రమాలు అన్ని కూడా ఇస్తా ఉన్నారు। మన మున్సిపాలిటీని ఈ రోజు వచ్చిందంటే అది భరత్ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి పంచాయతీగా ఉండేది మున్సిపాలిటీ అయ్యింది। ఇన్ని మంచి కార్యక్రమాలు కూడా ఈ రోజు మనకు జరుగుతా ఉంది। ఇంకా కూడా రోడ్లు ఈ రోజు రోడ్లన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మున్సిపాలిటీ ఏర్పడతానే ఆ రోడ్ల పనులన్నీ కూడా త్వరలోనే తీసుకోబోతున్నాము। ఇంకా కూడా వాటర్ ప్లాంట్లు ఇది వరకు చూసాం తెలుగుదేశం హయాంలో ప్రభుత్వం డబ్బులతో పెట్టిన వాటర్ ప్లాంట్ ని ట్రస్ట్ నడిపింది, చంద్రబాబు నాయుడు గారు చెందిన ట్రస్ట్ నడిపింది। ఎలక్షన్ అవుతానే వాటన్నింటిని కూడా వదిలేసి వెళ్ళిపోయినారు। కుప్పం ప్రజలు ఎప్పుడు కూడా ఆయనకు అన్యాయం చేయాల, మరి మీరెందుకు ఎలక్షన్ స్టేట్ లో నువ్వు ఓడిపోయినావు, నువ్వు చెప్పిన మాటల పైన నిలబడలేదు, ఇక్కడ మున్సిపాలిటీలో అదే విధంగా ఇక్కడ పెట్టిన వాటర్ ప్లాంట్లు ఎందుకు నేను ఈరోజు అడుగుతాను, మీరు తీసుకోండి। ఈరోజు మన కుటుంబాలు పేద ప్రజలు అందరూ కూడా ఇబ్బందుల నుంచి బయటపడాలా, కుటుంబాలు బాగుపడాలా, ఎనుకుడైన ప్రాంతమైన కుప్పం బాగుపడాలంటే ఏం చేయాలా, మన బిడ్డలు బాగా చదువుకోవాలా, మన బిడ్డలు చదువుకోవాలంటే ఈరోజు ఇబ్బందులు లేకుండా అమ్మఒడి పథకం ఇస్తా ఉన్నారు। అమ్మఒడి పథకం చిన్న చిన్న బిడ్డలకు ఇస్తా ఉన్నారు, వాళ్ళకు ఓట్లు ఉన్నాయని కూడా మీరు ఆలోచించుకోవాలి। చిన్న బిడ్డలకు ఓట్లు లేవు కానీ మనస్ఫూర్తిగా మన కుటుంబాలన్నీ కూడా ఒక మార్పు రావాలా, బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి ఈరోజు జగనన్న మనసు పెట్టి ఈరోజు అమ్మఒడి పథకం పెట్టడం జరిగింది। అమ్మఒడి పథకం పెట్టడమే కాకుండా ఈరోజు ఎక్కడ కూడా డబ్బులుండే పిల్లలకు ఏమాత్రం మన బిడ్డలు తీసుకోకూడదు అని చెప్పి యూనిఫామ్లు ఇస్తా ఉన్నారు, పుస్తకాలు ఇస్తా ఉన్నారు। ఇంత కుప్పంలో పిచ్చులుండే పరిస్థితి ఉండే స్కూల్ని ఈరోజు నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు కార్పొరేట్ స్కూల్ లాగా ప్రైవేట్ స్కూల్ లాగా ఈరోజు మన స్కూల్స్ తయారు చేస్తా ఉన్నారు। ఇన్ని కూడా ఒకే ఒక ఆలోచన, బిడ్డలందరూ కూడా బాగా చదువుకొని పెద్దోళ్ళు అవుతే ఖచ్చితంగా ఆ కుటుంబం బాగుపడుతుందని చెప్పి కూడా ఈరోజు ఒక మంచి ఆలోచనతో చేస్తూ ఉన్నారు। ఇంకా కూడా మీరు ఆలోచించండి, ఇంజనీరింగ్ చదివే బిడ్డలు కానీ మెడిసిన్ చదవాలన్నా కూడా ఈరోజు ప్రభుత్వమే డబ్బు కడతాను,
ఇది వరకు ఆస్తులు అమ్ముకున్నా కూడా మనం ఇంజనీరింగ్ కట్టే పరిస్థితి లేదు. లక్షల్లో ఫీజులు, లక్షల్లో మెడిసిన్ చదవాలన్నా డిగ్రీ చదవాలన్నా ఈ రోజు ఫీజులు కట్టడమే కాకుండా హాస్టల్ ఫీజులు కూడా ఈ రోజు జగన్ అన్న మన కోసం కడతా ఉండదని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా కుప్పం గురించే మాట్లాడుకుందాము. కమ్యూనిటీ హాల్స్ కూడా ఈరోజు గాండ్లా కమ్యూనిటీ కూడా ఒక కమ్యూనిటీ హాల్ మంచి స్థలం చూసి బ్రహ్మాండంగా ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఖచ్చితంగా త్వరలోనే నిర్మిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా బలిజా భవన్ కూడా ఇంకా కూడా అభివృద్ధి చేసి ఇదివరకు కనీసం 10 వాటర్ ప్లాంట్లో ఒక 2 వార్డులకు ఒక వాటర్ ప్లాంట్లో ఉచితంగా క్యాన్ కొనే పరిస్థితి లేకుండా కూడా మా మున్సిపాలిటీ ద్వారా మహిళలందరూ కూడా నీళ్లు ఉచితంగా మినరల్ వాటర్ కూడా చేయిస్తాము. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఏర్పడతామే మొట్టమొదట మీటింగ్ లోనే అది పెట్టి కనీసం 10 వాటర్ ప్లాంట్లు ప్రజలకు అందరూ ఎక్కువ పాపులేషన్ ఉన్న చోట ఉచితంగా మినరల్ వాటర్ ఇచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదే కార్యక్రమాలు కూడా చేయించే పని తీసుకొస్తాము. అదేవిధంగా ప్రభుత్వ పథకాలలో చిన్న చితకా కారణాలతో ఎక్కడన్నా ఎవరైనా ఆగింటే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాల్లో తీసుకొచ్చేదానికి వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. మీరందరినీ కూడా ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈరోజు వ్యక్తిగతంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా మేలు జరుగుతా ఉంది. ఎవరి దగ్గర కూడా పోవాల్సిన పని లేదు. ఇక్కడ మీరు చూసి ఉంటారు తెలుగుదేశం నాయకులు కట్టిన బంగ్లాలు, వాళ్ళు జరిగిన అభివృద్ధి. ఈరోజు వైసీపీ నాయకులు ఆ విధంగా చేసే పరిస్థితి లేదు. అందరూ కూడా చిన్న చిన్న నాయకులు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. మీరందరూ కూడా ఒక అవకాశం వైసీపీ నాయకులకు ఇవ్వాలా. మీరందరూ కూడా వైసీపీ పార్టీకి, జగన్ అన్నకు మనకు జరిగిన మేలుకు మీరు ఒకటి ఇంత మంచి మేలు చేసేటప్పుడు మనం కూడా ఒక అడుగు ముందుకేస్తే ఇంకా సంతోషంగా మంచి కార్యక్రమాలు చేసేదానికి వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మనకి ఇంత మేలు. మా కుటుంబం తరఫున, మీ అందరి తరఫున కూడా నేను ఈ వేదిక మీద నుంచి ఒక ప్రామిస్ ఇవ్వడానికి ఈరోజు మాట్లాడుతున్నాను. అన్న, కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గం మొత్తం కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం ఎంతో కష్టపడి ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త వీధుల్లోకి వెళ్ళి, ఇంటి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మన ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుస్తా ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్పి కుప్పం నుండి చంద్రబాబు నాయుడు గారు నిలబడతారా లేదా అనేటటువంటి ఒక డౌట్ ని ఈరోజు మేము క్రియేట్ చేసేటటువంటి పరిస్థితుల్లో కుటుంబని ఈరోజు మేము పెడతా ఉన్నాము. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మీరు ఊహించిన విధంగా, మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా మేము కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకందరికీ జిల్లాకి పెద్దనీకి అనేటువంటి మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు అన్న గారు గౌరవించే విధంగా కుటుంబం నుండి మేము రిజల్ట్ తీసుకొచ్చి మీకు ఒక గిఫ్ట్ గా ఇస్తామని కూడా తెలియజేస్తూ దానికి ఎంత కష్టపడాలన్నా కూడా మేమందరం ఒకటే సమైక్యంగా కష్టపడి మీకు ఆ గిఫ్ట్ ఇస్తామని మరి తెలియజేస్తూ మీ నుంచి మేము కోరేది ఒకటే ఒకటి, దయచేసి చంద్రబాబు నాయుడు గారు చేయలేనటువంటి పని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను పూర్తి చేసి కుప్పంకి దాహార్తి తీర్చాలని మాత్రం మిమ్మల్ని వేదిక మీద నుంచి నేను దయచేసి కోరుకుంటా ఉన్నాను. రామచంద్రరాయుడు అన్న చొరవతో, ముఖ్యమంత్రి గారి దయతో ఈరోజు కుప్పం మేము మున్సిపాలిటీగా చేసుకున్నాము. మీరు అభివృద్ధి పదంలో ఖచ్చితంగా మున్సిపాలిటీ